హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, కూడాలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి ఈ యొక్క రెండు పథకాల ద్వారా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే త్వరలోనే డబ్బులు అయితే రిలీజ్ చేయబోతుందండి. సో మనకి ఈ యొక్క రెండు పథకాల్లో ముందు ఏ పథకం వేస్తున్నారు, అలాగే తర్వాత ఏ పథకం వేస్తారు, సో ఏ పథకాలు వేస్తున్నారు, ఏ పథకాల ద్వారా డబ్బులు అయితే జమ అవుతున్నాయి, ఎవరెవరికి ఒక డబ్బులు జమ అవుతున్నాయి అనేది కూడా క్లారిటీగా వీడియోలో చెప్తాను. వీడియో ఎవరు కూడా స్కిప్ చేయదు. వీడియో అనేది మనం త్వరగా అయితే ముంచుకుందామని, లేట్ అయితే చేయొద్దు. సో ముందుగా చూసుకుంటే మనకి వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా నాలుగో విడత డబ్బులు అయితే రిలీజ్ చేయాల్సి అయితే ఉందండి. ఈ యొక్క ఆసరా పథకం నాలుగో విడత డబ్బులు అనేది మనకి ఎగ్జాక్ట్లీ డిసెంబర్లో తీసుకొచ్చే అవకాశం చాలా వరకు అయితే ఉందండి. ఎందుకంటే మనకి డిసెంబర్లో చూసుకుంటే చాలా వరకు పథకాలు అయితే ఏమీ లేవండి, మ్యాక్సిమం ఉన్న పథకాలన్నీ క్లోజ్ అయితే చేశారు. మనకి ఇంకా ఉన్నదల్లా రెండే రెండు పథకాలు అండి. మనకి ఆసరా పథకం అనేది చాలా ఇంపార్టెంట్ అయిన పథకం అండి. నాలుగో విడత ద్వారా ఒక విడతలో మనకి 125,000 అనేది డ్వాక్రా మహిళలకి రుణమాఫీ నిమిత్తం రిలీజ్ చేస్తున్నారండి. సో ఈ యొక్క పథకంలో మనకి 125,000 రిలీజ్ చేస్తే ఒక డ్వాక్రా గ్రూప్లో 10 మంది సభ్యులు ఉంటారు కాబట్టి 10 మంది డివైడ్ చేసుకుంటే మనిషికి 12,500 చెప్పిన అయితే రావడం జరుగుతుందండి. సో ఏదైతే వాళ్ళు తీసుకున్న లోన్స్ ఉన్నాయో డైరెక్ట్ వాళ్ళకి రుణమాఫీ కింద అయితే కొట్టేయడం జరుగుతుందండి. సో ఈ పథకం ద్వారా ఇప్పటిదాకా మనకి 3 విడతల డబ్బులు ఆల్రెడీ రిలీజ్ చేశారు. ఇక నాలుగో విడత డబ్బులు అయితే రిలీజ్ అయితే చేస్తారు. డ్వాక్రా మహిళలందరూ కూడా వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఏంటని చెప్పేసి. అలాగే మనకి ఇక రెండవ పథకం ద్వారా చూసుకుంటే వైఎస్ఆర్ చ్యూత పథకం అండి. ఈ యొక్క వైఎస్ఆర్ చ్యూత పథకం ద్వారా కూడా నాలుగో విడత డబ్బులు అయితే రిలీజ్ చేయాల్సి అవుతుంది. ఈ యొక్క నాలుగో విడతలో కూడా మనం చూసుకుంటే 18,750 రూపాయలు అయితే రిలీజ్ చేయాల్సి అవుతుంది. ఈ యొక్క డబ్బులు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈ నెల ఎండింగ్ కావచ్చు, లేదంటే కనుక డిసెంబర్ మొదటి వారంలోనే తెచ్చే అవకాశం అయితే చాలా వరకు అయితే కనిపిస్తుందండి. ఎందుకంటే మనకి సో ఇప్పటికీ ఈ యొక్క పథకానికి సంబంధించి ఫైనల్ ఎలిజిబిలిటీ లిస్టులు అనేది ప్రిపేర్ చేయడం అయితే జరిగిందండి. ఇంకా అమౌంట్ రిలీజ్ చేయడం ఒక్కటే లేటు. మనకి ఆల్రెడీ సచివాలయాలు ఇస్తున్నాయి, డేట్ అనేది ఫిక్స్ చేసి ఆ తేదీని అయితే డబ్బులు అయితే రిలీజ్ చేస్తారండి. మ్యాక్సిమం విద్యా దీవెన పథకం సంబంధించి కూడా మనకి ఆ యొక్క పథకాన్ని అనేది ఈ నెల అంటే మనకి డిసెంబర్ 7వ తారీఖున రిలీజ్ చేస్తున్నట్లయితే చెప్పారు. మనకి అదే టైంలో ఈ యొక్క రెండు పథకాలు కూడా రిలీజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుందండి చాలా వరకు. సో ఈ యొక్క రెండు పథకాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేనైతే ఎప్పటికప్పుడు వీడియో చేసి తెలియజేస్తున్నానండి. కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో